ఏమైంది పాండు ఏమైందో తెలియల అరగంట నుంచి చూస్తున్నాను బండి స్టార్ట్ అవట్లేదు జరుగు నేను చూస్తాను చౌగడిపు చూశాను ఏమైందో అర్థం కాలేదు నువ్వు చూస్తూ ఉండి ఇప్పుడే వస్తాను చూడు స్టార్ ఆఫ్ ద వీక్ ప్రోగ్రామ్ లో ప్రతి వారం మనం ఒక సెలబ్రిటీని కలుస్తున్నాం. ఈ వారం మనం కలబోయే స్టార్ ఎవరో తెలుసా? ఎస్, వెండి తెరపైన బబ్లీ బ్యూటీగా మంచి పేరు తెచ్చుకున్న లీడింగ్ యాక్ట్రెస్ ద గ్రేట్ అంజనా కుమారి గారు. నమస్కారం మేడం. నమస్కారం. డాక్టర్ ఆపరేషన్ చేస్తానంటే వద్దని చెప్పరా? డబ్బుల గురించి ఆలోచిస్తున్నావా? భయపడకు, నేను చూసుకుంటాను. నాకు ఒకే ఒక కోరిక ఉందిరా, నీకు పెళ్లి చేసేస్తే నేను సంతోషంగా వెళ్ళిపోవచ్చు. టీవీలో కనిపిస్తోందే, ఆ అమ్మాయితో మాట్లాడు, రేపే తాళి కట్టేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి కలిసి వస్తాను. సరే. బయోప్సీ రిపోర్ట్ ప్రకారం అతని కడుపులో ఉన్న గడ్డ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయింది. వీలైనంత త్వరగా దాన్ని రిమూవ్ చేస్తే బెటర్. ఆపరేషన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడైతే బాగానే అవుతుంది, కానీ తొందరగా కోలుకుంటాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే ఖర్చు ఉండదు, కానీ ప్రయారిటీ ప్రకారమే ఆపరేషన్ చేస్తారు, డిలే కావచ్చు. నేను డబ్బు రెడీ చేసుకొని వస్తాను డాక్టర్. ఓకే, ఇక్కడే చేయండి అన్న. 19,740 రూపాయలు ఉన్నాయన్న. తాతయ్య ఆపరేషన్కి డబ్బులు అడిగాను కదా, అది 5,000 10,000 అంటే పర్వాలేదు అశోక్, 3 లక్షలు అంటే చాలా ఎక్కువ. అన్ని చోట్ల ప్రయత్నించానన్న, దొరకలేదు. నువ్వు కొంచెం సాయం చేస్తే ఎలాగైనా తీర్చేస్తాను. ఎలా తీరుస్తావు చెప్పు. నువ్వు మంచోడు అశో, అందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. అందుకే కదా నువ్వు ఎప్పుడు డబ్బులు ఇచ్చినా లెక్క కూడా పెట్టకుండా లోపల పెట్టేసుకుంటాను. నువ్వు తీసుకున్న డబ్బు నాకు తిరిగి ఇవ్వాలంటే 8-9 సంవత్సరాలు పడుతుంది. నేను వ్యాపారిని, వడ్డీ వ్యాపారిని కాదు. నీకు డబ్బులు ఇస్తే నేను వ్యాపారం చేసుకోలేను, తప్పుగా అనుకోకు, అర్థం చేసుకో. నేనే సార్ మీకు ఫోన్ చేసింది. అన్ని సరిగ్గా ఉన్నాయా లేదు చూసుకోండి. అన్ని ఉంటాయి లేవయ్యా, ముందా చెయ్యివు. హలో సార్. ఒక నిమిషం మాట్లాడొస్తాను. సరే. ఏంటి బయలుదేరావా? చివరి నిమిషంలో కుదరదని చెప్తే ఎలా? ఇదిగో 3 కాదు కానీ 4 లక్షలు ఇస్తాను రా. చిన్న యాక్సిడెంట్ కేసే కదయ్యా, 2 రోజులు బెయిల్ తీసుకుని బయటకు వచ్చేయచ్చు. ఒక్క నిమిషం ఉండు.
हेलो 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 ये वाला प्रॉब्लम है सर वो वारन लो फॉरेन वाला सुनो अब बे निन्न रात्रि फ्रेंड्स तो कल्सी बागा तागी कार थीस के लिए एक्सीडेंट चेसर्डू అబ్బాయి వాళ్ళ నాన్న ఎవరైనా నేనే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకుని కోర్టులో సరెండర్ అయితే డబ్బులు ఇస్తాను అన్నాడు. అందుకే నేను ఒకని ఏర్పాటు చేశాను. చివరి నిమిషంలో వాడు హ్యాండ్ ఇచ్చాడు. డబ్బులు ఇస్తే నేను వెళ్తాను. ఇంతకు ముందు ఎప్పుడైనా జైలుకి వెళ్ళావా? లేదు. వాడు యాక్సిడెంట్ చేసిన అవతలి కారు డ్రైవరు చావు బతుకుల్లో ఉన్నాడు. చచ్చాడా కేసే మారిపోతుంది. నేను ఏర్పాటు చేసిన వాడి పని ఏమిటంటే డబ్బు కోసం మాటిమాటికి జైలుకి వెళ్ళి రావడం. మరి నీ వల్ల అవుతుందా? 5 లక్షలు అడగండి, 50,000 మీకు ఇస్తాను. డీల్ ఓకే అయితే నన్ను పిలవండి, నేను వస్తాను. నెవెలిటీతో అవుతాను. ఆ కార్ యాక్సిడెంట్ నిజంగానే జరిగిందా లేకపోతే ఎవరైనా డబ్బులు ఇచ్చి చేయించారా? ఎందుకు అడుగుతున్నావు? నువ్వు యాక్సిడెంట్ చేసిన సాంబా ఒకప్పుడు నా బిజినెస్ పార్ట్నర్, నన్ను మోసం చేసి నా డబ్బంతా కాజేశాడు. ఆ కోపంతోనే వాడిని లేపేద్దామని డిసైడ్ అయ్యాను, కానీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. వాడికి లోకల్ మినిస్టర్ నుండి సపోర్ట్ ఉంది. ఇప్పుడు బయటుంటే నా ప్రాణానికి ప్రమాదం, అందుకే లోపలికి వచ్చా. అన్నా, వాడిని చూస్తుంటే నరసింహ మనుషులానే అనిపిస్తున్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు కూర్చొని సీక్రెట్గా ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను మందు తాగి బండి నడపటం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది. నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు. ఇదిగో, నీకు ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ సాంబాకి ఇది పెద్ద విషయం. జాగ్రత్తగా ఉండు. నేనెవరో తెలుసా? తెలీదు. చీకట్లో చూశాడు కదా, గుర్తుపట్టలేదు. నువ్వు యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నావే ఆ సాంబశివని. నాకు యాక్సిడెంట్కి ఏ సంబంధం లేదు సార్. నాకు డబ్బులు చాలా అవసరం, అప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగింది. నేనే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకొని సరెండర్ అయితే నాకు డబ్బులు ఇస్తామన్నారు, అందుకే ఒప్పుకున్నాను. అయితే ఎవరు యాక్సిడెంట్ చేశారో నీకు తెలుసు? తెలీదు. నాకు డబ్బులు ఇచ్చినోడే నాతో డీల్ మాట్లాడాడు. నీకు నరసింహకి ఏంటి సంబంధం? అతను ఎవరో నాకు తెలీదు. సరే, నువ్వు డబ్బుల కోసం లోపలికి వచ్చానన్నావు కదా, నేను కూడా నీకు డబ్బులిస్తా. నీతో ఇందాక కూర్చొని మాట్లాడుతున్నాడు చూడు, వాడే నరసింహ. నువ్వు ఓ పని చేయి, వాడిని లోపలే వేసేయి. నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, సరేనా? నేను చేయను. నువ్వు చేయవని నాకు తెలుసు. ఇప్పుడు చెప్పరా, నరసింహ నీకు ఎంత డబ్బిచ్చాడు? నీకు ఎవరితో ఏం గొడవలున్నాయో నాకు తెలీదు. నేను మాత్రం ఏం తప్పు చేయకుండా లోపలికి వచ్చాను. నన్ను కెలికావా? ఇప్పుడు ఏ తప్పు చేయడానికైనా అస్సలు వెనకాడను. అర్థమైందా? నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. నా మీద చేయతనందుకు సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నన్ను కలిసినందుకు నువ్వు జీవితాంతం బాధపడతావు. చెప్పినట్టు చేయలేదో పుచ్చకాయ పేలట్టు పేలిపోతుంది తలకాయ. సార్, అర్థమైందా? ఏం చేస్తున్నారు సార్ మీరు? సార్ ఇవ్వండి సార్, సార్ వదలండి, సార్ వదలండి, సార్ మీరు వదలండి. మినిస్టర్ గారు చెప్పారు కదా అని పంపిస్తే ఏంటి సార్? ఏంటి మీరు చేస్తుంది సార్? 5 నిమిషాలు బయట ఉండండి, ఒకే ఒక మాట చెప్పొచ్చేస్తాను ఆడికి. ఏం చేయట్లేదు సార్, ఒక 5 నిమిషాలు అంటే వదిలేయండి. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఏం మాట్లాడాలో మాట్లాడి తొందరగా బయటకు వచ్చేయండి. అంతవరకు ఇది నా దగ్గరే ఉంటుంది. కొట్టాలనుకుంటే దెబ్బ కనిపించకుండా కొట్టండి.
తెరిచావా? వీడి కొంత ఇక్కడే విరిచేస్తాను. ఈ పనికి మాలిన వార్నింగ్లు ఇంకెవరికన్నా ఇచ్చుకో, అన్నిటికీ తెగించే వచ్చాను రా. అశోక్ గోవిందన్నా ఎక్కడ ఉన్నా? కొంచెం జరగరా. ఏంటి తమ్ముడు ఎలా ఉన్నావు? పర్లేదన్నా. ఆపరేషన్ అయిపోయిందా? తాతయ్యకి ఎలా ఉంది? ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. హాస్పిటల్లోనే 4 రోజులు అబ్జర్వేషన్లో ఉంచమన్నారు. చాలా థ్యాంక్స్ అన్న. డబ్బులు సరిపోయినాయా? అవన్నీ నేను చూసుకుంటానులే తమ్ముడు. యాక్సిడెంట్ అయిన డ్రైవరు చచ్చిపోయాడు. నువ్వేం భయపడకు, నేను లాయర్తో మాట్లాడాను. ఎవరి కాళ్ళు పట్టుకునైనా సరే నిన్ను ఎలాగైనా బయటకు తీసుకొచ్చేస్తాను.